మీ అన్నను మీ బిడ్డను మీ తమ్ముడిని ఎదుర్కొనేందుకు వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి, కుటంత్రాలు చేస్తా ఉన్నాయి. ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. మరోసారి ఫ్యాన్కు 2 ఓట్లు వేయించి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200 స్థానాలు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు, ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా, ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా, లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేను ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి, మీకు మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగింది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఓటు వేసే ముందు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైతులుగా, వృత్తుల వారిగా, సామాజిక వర్గాల వారిగా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలితో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ పిల్లలతో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. అందరూ కూడా ఆలోచన చేయండి.
ఎవరి వల్ల, ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది, మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది అని ఇంటికి వెళ్ళి అందరితోనూ మాట్లాడి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్ అన్నది నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్ర యాత్ర అయితే, మోసాల బాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి అని చెప్పి ఇక్కడ నుంచి పిలుపునిస్తా ఉన్నాను. మీరే గమనించండి, మీరు నమ్మి అధికారం నాకు ఇచ్చినందుకు మీ జగన్ ఈ 5 ఏళ్లలో 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని ఎన్ని మంచి మార్పుల్ని తీసుకువచ్చాడో మీకే కనిపిస్తా ఉంది. మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది, మీ గ్రామాల్లోనే కనిపిస్తూ ఉంది, ఇంటి బయటే కనిపిస్తూ ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో, ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అని అంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే, సెలవు దినమైనా ఆదివారమైనా కూడా అవ్వా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మనవల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లని అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ 58 నెలల కాలంలోనే, మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే.